नमस्ते नेनु मी जेके वेलकम टू हासा टीवी नागार्जुन सागर रिजर्वायर कुड़ी कालव गुरिंची ई वीडियो विवरिस्तानु। हलो फ्रेंड्स, मनम इप्पुडु चूस्तुन्नदि माचर्ल नागार्जुन सागर मध्यलो उन्नटुवंटि कुड़ी कालव। इदि अंटे ई कुड़ी कालव मीदुगा ई नेशनल हाईवे 565 पोतुंदि। अदि नेशनल हाईवे योक्क ब्रिड्ज, अदि अंटे कुड़ी कालव मीद कट्टिनटुवंटि ब्रिड्ज अदि। मनं इप्पुडु अक्कड उन्नां। ఈ కుడికాలవలో నీరు అనేది చాలా తక్కువగా ఉంది, అంటే నాగార్జున సాగర్ డ్యాంలో నీటి మట్టం అనేది తగ్గుతూ ఉండడంతో పైన వర్షాలు అనేవి సరిగా పడకపోవడంతో ఈ నీటి మట్టం అనేది తగ్గింది। ఈ కుడి ఎడమ కాలవలకు ఈ నీటి సరఫరా అనేది నిలిపివేశారు। ఇది ఇప్పుడు మనం చూస్తుంది కుడికాలవ, ఇది దీన్నే జవహర్ కుడికాలవ గాని కూడా అంటారు। ఈ కుడికాలవ वच्चेसी कृष्णा गुंटूरु प्रकाशं जिल्लालकु सागु तागु नीरु अंदिस्तुंदि। ఈ కుడికాలవనే జవహర్ కాల జవహర్ కాలువ అని పిలుస్తామని చెప్పాం కదా। ఇది గరిష్టంగా వచ్చేసి 311.5 క్యూసెక్ సామర్థ్యంతో 203 కిలోమీటర్ల అంటే 126 మైళ్ళు పొడవున దీన్ని నిర్మించారు। ఇది 4520 చదరపు కిలోమీటర్లు సాగు నీరు అందిస్తుంది। గుంటూరు ప్రకాశం జిల్లాలో చేసి ఇది ఎక్కువగా సాగునీరు అందిస్తుంది దీనికి కుడికాలవ। అయితే ఈ ఏడది ఈ నీరు అనేది రిజర్వాయర్ లో బాగా అడుగంటిపోయింది। ఇది కాకుండా ఎడమ కాలువ కూడా ఉంది, దాన్ని అలిపినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ అని దాన్ని పిలుస్తుంటారు, అంటే తెలంగాణ ప్రభుత్వం లేకపోతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా పిలుసుకుంటారు। దీని నుంచి జల విద్యుత్ కూడా ప్రొడక్ట్ చేస్తుంటారు అన్నమాట। ఈ కుడికాలవ ఈ ఏడాది బాగా నీటి మట్టం తగ్గడంతో ఈ ప్రకాశం మరియు ఈ గుంటూరు జిల్లాల్లో ఈ నీటి వినియోగం అనేది తగ్గిపోయింది। ప్రకాశం జిల్లాలో వచ్చేసి 5 నియోజకవర్గంలో 14 మండలాల్లో 103,567 ఎకరాలకు ఈ మాగానికి, తర్వాత 150,825 ఎకరాల మెట్టకు తర్వాత ఈ నీరందిస్తుంది। ఇది తర్వాత 98 గ్రామాలకు తాగునీటి చెరువులకు నీరందిస్తుంది। ఇక గుంటూరు జిల్లాలో కూడా ఈ సాగర్ కుడికాలవ ఈ తాగునీరు సాగునీరు అందిస్తుంది। అంటే గుంటూరు ప్రకాశం రెండు జిల్లాలకు అనుగుణంగా 130 TMCల నీటిని అయితే కేటాయిస్తుంటారు। ఈ గుంటూరు జిల్లాలో వచ్చేసి 624,930 ఎకరాల ఆయకట్టు ఈ కుడికాలవ కింద ఉపయోగిస్తున్నారు। ఒక్క జిల్లాలోనే నీటిపారుదల కోసం 75 TMCలు అయితే, తాగునీటి కోసం 10 TMCలు అయితే గుంటూరు జిల్లాలో ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు। ఇక గుంటూరు జిల్లాలో దీంతోపాటు ఈ యొక్క నీటి వినియోగం అనేది ఎక్కువగా ఈ నాగార్జున సాగర్ కుడికాలవ మీద ఆధారపడి ఉంటారు। అది ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ కుడికాలవ, దీన్నే జవహర్ కాలువ అంటారన్న కనుక ఈ జవహర్ కాలువ యొక్క వినియోగము దాని యొక్క ప్రవహించేటువంటి ప్రాంతాల గురించి వివరించాను। మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్। జై హింద్।